మాఘపురాణము 10వ అధ్యాయము. మృగశృంగుడు వివాహం చేసుకునుట. ఓ దిలీప మహారాజా, మృగశృంగుడు తన చిన్నతనం నుండి హరినామస్మరణం యందు ఆకర్షితుడయ్యాడు. అతనిని 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారు. పుట్టగానే పువ్వు పరమలిస్తుంది అన్నట్లు మృగశృంగుడు తన చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు. శ్రీమన్నారాయణ సేవలయందు తరించసాగాడు. చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు. సకల శాస్త్ర విద్యాపారంగతుడు అయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయుటకు సంకల్పించాడు. అనేకనేక పుణ్యనదులలో నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు. దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయాలనుకున్నారు. తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని, ఆమెనే పెళ్లియాడదనని తెలిపాడు. తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమును కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభముహూర్తంను చూసి మృగశృంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు. ఇక మిగిలిన సుశీల స్నేహితురాలిద్దరూ మృగశృంగుణ్ణి చూసి, మృగశృంగ, మా స్నేహితురాలకు సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మరి మా గతేమిటి? మేమేమవ్వాలి? కావున మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు, మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు. మృగశృంగుడు ససేమిర కుదరదన్నాడు, అసంభవం అన్నాడు. అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు. ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయుట ధర్మయుక్తము, కానీ ముగ్గురు భామలతో కాపురం చేయుట తగని పని అన్నాడు. మంచిది కాదని నచ్చచెప్పబోయాడు. అతని సందేహమును గ్రహించిన ఆ ఇరువురు కన్యలు మృగశృంగునితో, ఒకనికి ఒక్కరే భార్య ఉండవలనని నియమం ఎక్కడా లేదు. దశరథునికి 3 భార్యలు లేరా? శ్రీకృష్ణుడు ఏకంగా 8 మండుగురు భార్యలను వివాహమాడలేదా? అంతెందుకు? ఆదిశంకరునికి గంగ, గౌరీ అని 2 భార్యలు లేరా? వారికి లేని అభ్యంతరం నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అంతట వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా, ఓ మృగశృంగ, అభ్యంతరము చెప్పకు. ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభిష్టం మేరకు పరిణయమాడు. లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగును. 2-3 భార్యలుండుట తప్పు కాదు. వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా? ఇటువంటి సంఘటనలు మున్నెన్నయ్యో జరిగినవి కదా. కావున ఆ 2 కన్యలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు. మునీశ్వరుల మాటలు కాదనలేక మృగశృంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ 2 కన్యలను కూడా వివాహమాడాడు. చూశావా దిలీప, మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు 3 భార్యలతో ఎలా సుఖించుచున్నాడు అని వివరించగా మరలా దిలీపుడు, గురువర్య, వివాహములు 8 విధములు, వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అని అడగగా వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. రాజా, వివాహములు 8 రకాలు. అవి బ్రహ్మము, దైవతము, ఆర్జ్యము, ప్రజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. మొదటిది వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసే వివాహము, బ్రహ్మము. ఈ వధువుకు పుట్టిన బిడ్డ 21 తరాల జ్ఞాతులను, పునీతులను గావిస్తాడు. 2వది యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవానికి పిల్లనిచ్చి పెళ్లి చేయడంను దైవత్వం అంటారు. ఈ వధువుకు జన్మించినవాడు 14 తరాల వారిని, పునీతులను చేస్తాడు. 3వది 2 గోవులను తీసుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట, ఆర్జ్యము అనబడును. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. 4వది మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యండని శాసించి చేసే వివాహము, ప్రజాపత్యము. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. 5వది వరుని నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట, అసురము. 6వది ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకునుట గాంధర్వము అంటారు. 7వది బలత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహం చేసుకునుటను రాక్షసము అంటారు. దీనిని యోగ్యులైన వారెవరూ అంగీకరింపరు.
8. మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకునే పెళ్లిని పైశాచికం అంటారు. ఇది అధమాధమ పద్ధతి. పాని అనగా చెయ్యి పాని గ్రహించి అంటే చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు కనుక పానిగ్రహణము అంటారు. ఇలా అష్టవిధ వివాహములున్నాయి. ఇందులో బ్రహ్మము, దైవతము, ఆర్జము, ప్రజాపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు. మిగిలిన అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహములు శాస్త్రసమ్మతములు కానివి. గృహస్థాశ్రమ ధర్మాలు. సత్ప్రవర్తనతో ఆ సర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే మార్గం. దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట, ఉన్నదానితో సంతృప్తి నొందుట, గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట, అతిథి సత్కారాలు చేయుట, దైవభక్తిని కలిగియుండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనది సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థులకు ఈ సద్గుణములతో పాటు నోములు, వ్రతాలు, పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు, కార్తీక, మాఘ, వైశాఖ మాసములలో నిష్ఠగా నది స్నానములు, పూజలు, శివకేశవులను నిష్ఠతో పూజించుట, స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలెను. ఉదయాన్నే లేచినప్పుడు నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ లేచుట, కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరం నిష్ఠతో భగవంతునికి పూజలు చేయుట, శక్తి కొలది దానధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలెను. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు లోను కాకుండుట, ఈర్ష, అసూయ, ద్వేషములను విడిచిపెట్టుట, మిక్కిలి ఓర్పును కలిగియుండుట, మృదుమధుర సంభాషణము, పరోపకారము, ఇతరుల మనసును నొప్పింపుకుండుట, భర్తకు అనుగుణంగా భార్య నడుచుకునుట, అలాగే భార్య అవసరాలను గుర్తించి భర్త సమకూర్చుట, అభిప్రాయ భేదము లేకుండుట, భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విననాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గ సుఖాలు ఎందుకు? అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలమును పొంది విష్ణు సాయుధ్యము పొందురు అని అనుటలో ఎలాంటి సందేహమూ లేదు. పతివ్రత లక్షణములు. మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసి కానీ మంచి ఫలములను పొందలేరు. పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి, కాని పడతులకు అలా కాదు. పడతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు, గొప్ప శక్తివంతులుగా తయారు కాగలరు. శాస్త్రం ఏమంటుందంటే పురుషుడు చేసే పుణ్యకార్యాలలోని సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెప్తోంది. మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే కొద్దిగా కూడా భార్య పుణ్యఫలం భర్తకు రాదు, చెందదు అని చెప్తుంది. దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయకుండానే తమ పతివ్రత లక్షణాలతో కొన్నంత పుణ్యాన్ని పొందగలరు. ఇదే ధర్మసూక్ష్మ నిర్ణయము. పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రం ఇలా చెప్తుంది. ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి, భర్తని మనసారా ఆరాధించాలి, భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి. అందమునకు, ఆకారమునకు ఆకర్షింపబడరాదు. తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగియుండాలి. తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి. అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు. బహిష్ట సమయాలలో స్త్రీ ఎవరితోనూ మాట్లాడరాదు. ఆ 4 రోజులు ఏ పనిని చేయరాదు, ఎవరిని ముట్టుకోరాదు. ఆ 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆ మరునాడు అంటే 5వ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే తలార స్నానం చేయాలి. శుభ్రమైన వస్తువులను ధరించాలి. ముందుగా భర్త పాదాలను కళ్ళకద్దుకొని నమస్కరించాలి. ఆ తరువాత సూర్యభగవానుణ్ణి, తరువాత తన ఇష్టదైవాల్ని పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజించరాదు. ఓ దిలీప, మృగశృంగుడు పరిణయమాడిన ఆ 3 కన్యలు ఈ పై లక్షణములు ఉన్నవారే. కావుననే మృగశృంగుని సంసారము 3 పువ్వులు 6 కాయలుగా గడిచింది. వారట్లు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు. మృకాండుని పుట్టుక.
మృగశృంగుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి చాలా సంతోషంగా ఉన్నాడు. అరమరకలు లేక అత్యంత ఆనందముతో ఆ ముగ్గురు స్త్రీలతో సంతోషంగా ఉన్నాడు. మృగశృంగునికి కొంతకాలమైన తర్వాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది. మృగశృంగుని భార్యలలో ఒకరైన సుశీల గర్భం ధరించి 12 బిడ్డను కన్నది. మృగశృంగుడు, అతని భార్యలు ముగ్గురు పరమానందమును చెందిరి. తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలనని, సర్వ విద్యలయందు సర్వోన్నతుడవ్వాలని ఎంచి మృగశృంగుడు ఆ శిశువుకు మృకండు అని నామకరణం చేశాడు. ముగ్గురు తల్లులు మృకండుణ్ణి చూసి మురిసిపోసాగారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మృకండు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు. అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు. కాలగమనంలో మృకండునికి 5 ఏళ్ళు నిండినవి. మృకండునికి ఉపనయనము చేశారు. విద్యాభ్యాసానికై గురుకులమునకు పంపారు. గురుకులములలో మృకండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు. గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు. గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు. గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు. అందరి చేత మెప్పును పొందాడు. మృకండునికి యుక్త వయసు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన మృకండునికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. ఇక మృగశృంగుని యొక్క మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు. వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు. తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు, పూజలు ఇత్యాదులన్నిటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు. మృగశృంగునికి అతడు చేసిన మాఘమాస స్నానాది ఫలితంగా మనమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది. మిక్కిలి సంతోషము చెందిన మృగశృంగుడు తనకింకే ఆశలు లేకపోవటచే శేష జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపసాగాడు. సమీపమందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. జన్మ తరించిందనుకున్నాడు. అంత్యకాలమున శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠప్రాప్తిని పొందాడు. దిలీప మహారాజా, వింటివి కదా, మృగశృంగుడు మాఘమాస నదీ స్నానాదులు వ్రతప్రభావం వలన పుత్రపౌత్రాభివృద్ధిని పొందుటియే కాక ఆ శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠప్రాప్తిని కూడా పొందాడు. మృకండుని చరిత్ర. దిలీప, మృగశృంగుని వృత్తాంతమును వింటివి కదా. ఇక అతని జ్యేష్ఠపుత్రుడైన మృకండుని చరిత్రను కూడా విన్నవించదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకే అడవికి పోయినప్పటి నుండి మృకండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు. కుటుంబమందు ఏ అశాంతియు లేకుండను మృకండునికి ఒక విచారము పట్టి పీడించసాగింది. అదే పుత్రులు లేకపోవడం. ఎంతకాలం గడిచినను సంతానం కలగకపోవటచే మృకండు లోన కుమిలిపోసాగాడు. ఒకరోజు అతడు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది, సకల శాస్త్ర పారంగతుడిని, పూజలు పునస్కారాలు చేయు విష్ణుభక్తుడిని, నేను చేయు పూజలు లోపమేమైనా ఉన్నదా, మరి నాకు సంతానం కలగకపోవటకు కారణమేమిటి, కాశీ మహాపుణ్యక్షేత్రమని, నీలకంఠునికది ప్రత్యక్ష నిలయమని, దానిని దర్శించినంత మాత్రమునే సకల పాపములు హరించుకుపోవునని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మన పెద్దలు చెప్పగా వినియున్నాను. అనేకమంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభిష్టములను నెరవేర్చుకున్నారు. కావున నేను కూడా సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి కనులారా కాంచాలని మనసులో నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తం నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు. ఆనాడు కాశీకి పోవాలనంటే నరకయాతన పడవలసి వచ్చేది. కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగిరారని సామెత. దీనికి కారణం నాడు మార్గమధ్యమంతటా దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే. కాలినడకన పోవలసి వచ్చేది. క్రూరముగాల బాధ ఎక్కువగా ఉండేది. ఎప్పుడు మీద పడి చంపుతాయనే విచారమే. ఇవిగాక
విషపూరితమునగు క్రిమికీటకాలు బాటసారులను పట్టి పీడించేవి. నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది. ఎవరైనా కాశీకి పోయి మరలా ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. మృకండు అతి కష్టం మీద అడవినంతటిని దాటి క్రూరముగముల దారి నుండి తప్పించుకుని కుటుంబ సమేతంగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. కాశీ పుణ్యక్షేత్రము పవిత్ర గంగానది తీరమున ఉన్నది. ప్రశాంతంగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృకండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికై ఆలయమునకు వెళ్ళాడు. ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన మృకండునికి ఎక్కడ లేని ఆనందము ఉప్పొంగసాగింది. తన జన్మ ధన్యమైందనుకున్నాడు. తాను కైలాసమందున్న విశ్వేశ్వరునే వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరుని ఇలా ప్రార్థించాడు. శివ, సర్వేశ్వర, ఎంతకాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి? నా మీద దయలేదా స్వామి? నా అభిష్టము నీకు తెలియనిదా? అపుత్రస్య గతిర్నాస్తి అని మీకు తెలియనిదా స్వామి? పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే, నేను చేసిన తప్పిదమేమిటి స్వామి? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్లు నాకు సకల సుఖశాంతులు ఇచ్చావే, కానీ పున్నామ నరకము నుండి బయటపడవేసే పుత్రుణ్ణి ప్రసాదించవేమి తండ్రి? త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మియున్నాను. నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను. నా మొర అలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరిపరి విధములుగా ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు మృకండు. భక్తిశ్రద్ధలతో సకుటుంబంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృకండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు. భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింప చేయించాడు. మృకండు అలా ఒక సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానమునందే గడిపాడు. ఒకనాడు మృకండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో స్నానమాచరించదమని తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు. స్నానమాచరించిన పిదప విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్లు కింద పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ హఠాత్ పరిణామానికి మృకండు చలించిపోయాడు. తల్లులు పోవడంతోనే ఆ తనయుని మనసును దుఃఖించింది. కానీ ఎవరేమి చేయగలరు? విధిని తప్పించుట ఎవరికీ సాధ్యము కాదు కదా. ఈశ్వరుణ్ణి ధ్యానించుచూ ఆ ఈశ్వర సన్నిధిని తనువులు చాణించిన తన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణమును తీర్చుకున్నాడు. మృకండునికి ఎంతకాలానికి సంతానము కలగకపోవచ్చే ఇక లాభం లేదనుకొని సతీసమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. పుణ్యకార్యములు ఎన్నిటినో చేశాడు. దాన ధర్మాది కార్యములను గావించాడు. ఆ దంపతుల తీవ్ర తపస్సును మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. మరుద్వతి మృకండులిద్దరూ మిక్కిలి ఆనందించి ఆ దంపతులనిట్లు ప్రార్థించిరి. ఓ ఆది దంపతులారా, నమస్కారము. మాపై ఈనాటికి దయ కలిగినందుకు మా జన్మ ధన్యమైనది అని పలు విధములుగా స్తోత్రించారు. వారి ప్రార్థనలు ఆలకించి పార్వతీ పరమేశ్వరులు, మృకండ, మీ దంపతుల తపస్సుకి మెచ్చితిమి, మీకేం వరం కావాలో కోరుకో అన్నారు. శివ, సర్వేశ్వర, జననీ జగజ్జనని, మీ దయ వలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకము లేదు. మా సంసారం సుఖంగాను ప్రశాంతంగాను సాగిపోతూ ఉంది. అమిత సుఖ సంతోషాలతో ఉన్నాము. కానీ ఓ అది దంపతుల్లారా, మాకు సంతానము లేకపోవటచే కడు విచారము కలుగుచున్నది. కుమారుడు లేక కృంగి కుషించిపోతున్నాము. కావున మాకు పుత్ర సంతానము కలగజేయమని వేడుకుంటున్నాము అని అన్నారు. మృకండుని ప్రార్థనను విన్న పరమేశ్వరుడు, మృకండుడా, నీ కోరిక తప్పక నెరవేరగలదు. కానీ ఒక్క షరతు. మీకు 16 సంవత్సరాలు అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక కలకాలము వైధవ్యంను అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు ఆ పార్వతీ పరమేశ్వరులు. మృకండు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. మరికొంతసేపటికి, సాంబశివ, నన్ను ఈ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా? నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయమైనది మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే. నేనేమి చెప్పగలవాడను? అయినను
అడిగితివి గనక కోరుతున్నాను. కలకాలము వైధవ్యంతో కృంగి కుషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్నగదా. కావున మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాము అని కోరాడు. తదాస్తు, నీ అభీష్టము త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆది దంపతులిరువురూ అంతర్ధానమయ్యారు. మహేశ్వరుని అనుగ్రహం వలన మృకండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండుడు తనకు పుత్రుడు పుట్టాడని పరమానందమును చెందెను. మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుణ్ణి దీవించారు. మృకండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాసమహర్షి కూడా బాలుణ్ణి దీవించి అతని జాతక కర్మ కూడా చేశాడు. ఓ దిలీప మహారాజా, వింటివి గదా, సకల శాస్త్రాపారంగతుడు అతినిష్టాగరిష్ఠుడు మునిశ్రేష్ఠుడగు మృకండు పార్వతీ పరమేశ్వరుల్ని మెప్పించి పుత్రుణ్ణి పొందగలిగాడు. అతడే వేదవేదాంగ కోవిదుడు, మార్కండేయుడు. మాఘపురాణం 10వ అధ్యాయం సంపూర్ణం.